హాయ్ హలో నమస్తే వెల్కమ్ శ్రీనివాస్ ఈ రోజు ఈవెన్ మనం ఆర్ఆర్బిఎన్ జీరో వన్ టూ థౌసండ్ నైన్టీన్ యొక్క ఫైవ్ వన్ ట్వంటీ ట్వంటీ వన్ యొక్క సెకండ్ షిఫ్ట్ యొక్క డేటా డిస్కస్ చేద్దాం అండ్ యొక్క డేటాలోకి వెళ్ళిపోయి ముందే నిన్న మనకు ఫేస్ టూ యొక్క డీటెయిల్స్ అన్ని రిలీజ్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా నిన్న నైట్ నుంచి మనకు ఈమెయిల్స్ అదేవిధంగా ఎస్ఎంఎస్ఎస్ అయితే రావడం జరుగుతుంది సో దాని యొక్క డేటాను ఫస్ట్ చెక్ చేద్దాం తర్వాత యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా డీటెయిల్గా గా డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ మనకు వచ్చినటువంటి అప్డేట్ కనుక తీసుకున్నట్లయితే ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే ఫ్రెండ్స్ ఎవరైతే సెకండ్ ఫేజ్ సెలెక్ట్ అయ్యారా యొక్క క్యాడెట్స్ ఒక డీటెయిల్ డేటా ఈ విధంగా వస్తుంది డియర్ క్యాండిడేట్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ సిఎన్ జీరో ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్ ఎగ్జామినేషన్ ప్లీజ్ ఫైండ్ బిలో యువర్ ఎగ్జామినేషన్ అండ్ యూజ్ ద గివెన్ లింక్ క్రెడెన్షియల్ టు వ్యూ ఆర్ ప్రింట్ యువర్ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ అడ్వైస్ సో ఇక్కడ మనకు లాగిన్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అదే విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అని డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ డేట్ ఎగ్జామ్ సిటీ అదేవిధంగా ఎగ్జామ్ యొక్క షిఫ్ట్ అదే విధంగా రిపోర్టింగ్ టైం ఈ విధంగా మనకు ఇంటర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా మన యొక్క మెయిల్కి అయితే రావడం జరిగింది డిజిఏఎల్ఎం నుంచి మనకి ఒక సంబంధించినటువంటి డీటెయిల్ డేటా అండ్ అదేవిధంగా ఎస్ఎంఎస్ కనుక తీసుకున్నట్లయితే ఈ విధంగా మనకి అప్డేట్ వస్తుంది యువర్ ఎగ్జామ్ డేట్ అండ్ సిటీ ఫర్ సిఎన్ జివన్ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్ థర్టీ జనవరి ట్వంటీ ట్వంటీ వన్ హైదరాబాద్ సో మనకు ఈ నెల పదహారు నుంచి ముప్పై దాకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ యొక్క డీటెయిల్ డేటాలో భాగంగా మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఎగ్జామ్ సిటీ అదే విధంగా మీ యొక్క డేటా అనేది మీ యొక్క ఈమెయిల్కి అదేవిధంగా ఎస్ఎంఎస్కి వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకోండి వచ్చిందంటే మాత్రం మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అఫీషియల్గా మనకు కరెక్ట్గా ఉన్నట్లే ఒకవేళ రాకుంటే మాత్రం ఫర్దర్గా మనం రైల్వే బోర్డ్ని కాంటాక్ట్ అయ్యి మన యొక్క డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవచ్చు సో ఈ యొక్క అప్డేట్ కోసమే నేను ఆఫ్టర్నూన్ షిఫ్ట్ యొక్క డేటా కూడా అప్డేట్ అయితే చేయలేదు ఎందుకంటే చాలా మంది కూడా వీడియో రీచ్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో కాబట్టి ఒక వీడియోని మీకు మార్నింగ్ ఇచ్చేస్తున్నాను అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఏడిఎస్ఎల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది సో ఎగ్జామ్ లో వచ్చినటువంటి క్వశ్చన్ నాకు తీసుకుంటే ఏడిఎస్ఎల్ ఎసెమెట్రిక్ డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ ఓకేనా ఫ్రెండ్స్ ఎసమేట్రిక్ డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ ఈజ్ ఫామ్ అండ్ అదేవిధంగా చంద్రయాన్ కు ఉపయోగించినటువంటి రాకెట్ ఏంటిది సో చంద్రయాన్ లో దీంట్లో మనకు మేజర్గా త్రీ టైప్స్ అయినటువంటి ఎలిమెంట్స్ అని ఉండడం జరుగుతుంది మేజర్గా మనకు అందులో ముఖ్యమైనవి రోవర్ అదేవిధంగా ల్యాండర్ సో ఈ ఒక త్రీ సెట్ కలిగినటువంటి ఒక చంద్రయాడ్ టూని ఉపయోగించినటువంటి రాకెట్ ఏంటి దీన్ని ప్రయోగించడానికి ఉపయోగించినటువంటి రాకెట్ జిఎస్ఎల్వి మాక్ త్రీ ఎం వన్ అనేటటువంటి రాకెట్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది దీన్ని బాహుబలి రాకెట్ అని కూడా అంటారు ఓకేనా నా ఫ్రెండ్స్ బాహుబలి రాకెట్ అని ఈ కింద వాళ్ళు దేని అంటారు పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఏఎస్ఎల్వి ఎస్ఎల్వి అని ఇవ్వడం జరుగుతుంది సో జిఎస్ఎల్వి మార్క్ త్రీ ఎం వన్ అనేది మనకి ఒక బాహుబలి రాకెట్ లాగా కన్సిడర్లు తీసుకుంటారు అండ్ నెక్స్ట్ కోరమండల్ తీరం సో లో ఏమని అడుగుతారంటే కోరమండల్ కోంకాన్ అదే విధంగా కెనరా వంగతీరం సర్కార్ తీరం అండ్ అదే విధంగా కాండ్ల తీరం ఈ విధంగా మనకు వెరైటీ అయినటువంటి తీరాలు ఉంటాయి మన యొక్క దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా కోస్టల్ ఏరియా ఉంది కాబట్టి ఆ యొక్క కోస్టల్ ఏరియా అని ఈచ్ అండ్ ఎవరీ స్టేట్ వైజ్ గా మనకైతే అయితే చేయడం జరిగింది సో కోరమండల్ తీరం అనేది తమిళనాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో అయితే మనకైతే ఉండడం జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్ యొక్క తీరాన్ని ఏమంటాం ఫ్రెండ్స్ సర్కార్ తీరం లేదా కోస్తా తీరం అంటాం అదేవిధంగా ఒడిషా గన తీసుకుంటే వంగతీరం అని అంటాం అండ్ అదేవిధంగా మనకి ఒక గుజరాత్ కన్నా తీసుకుంటే కాండ్ల మహారాష్ట్ర కనుక తీసుకుంటే కొంకణి తీరం కర్ణాటక కనుక తీసుకుంటే కనరా తీరం మలబార్ తీరమని దీనడం ఫ్రెండ్స్ కేరళ అని అనడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లకు రసాయన చర్య రెట్టింపు అవుతుంది అయితే అడగడం జరిగిందంట టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ సో ఎవ్రీ టెన్ డిగ్రీస్కి దాని యొక్క రియాక్షన్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది అండ్ అదేవిధంగా ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ సో ఈ యొక్క క్వశ్చన్ వచ్చిందా రాలేదనేది కూడా తెలియదు కాబట్టి నేను ఈ యొక్క క్వశ్చన్ హోల్డ్ చేసేస్తున్నాను సో వీళ్ళు ఏ స్టేట్లో లేకపోతే ఏ కంట్రీలో అనేది కూడా చెప్పలేదు మొట్టమొదటి ప్యాసింజర్ రైలు అనేది చెప్పడం జరిగింది సో ఇండియాలోనా లేకపోతే ఎక్కడ అనేది మాత్రం క్లారిటీ లేదు సో ఈ యొక్క క్వశ్చన్ మాత్రం మీకు హోల్డ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ సో దీని యొక్క ఆన్సర్ అనేది మనకి స్టేట్ వైజ్ అడిగారు లేకపోతే మన యొక్క ఇండియా వైజ్ అడిగారు లేకపోతే ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైనా లేకపోతే మన యొక్క భారతదేశంలో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ ఇండియన్స్ అట్లా క్వశ్చన్స్ ఉంటాయి కదా వేరే అయినటువంటి పర్సన్స్ లేకపోతే వైస్ రాయ్ ఎవరు ఆ యొక్క క్వశ్చన్ అనేది మాత్రం క్లారిటీ లేదు కాబట్టి దాన్ని ఈ యొక్క క్వశ్చన్ హోల్డ్ చేస్తున్నాను ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉంటారో వాళ్ళు మాత్రం అప్డేట్ అయితే చేయండి అండ్ అదేవిధంగా బ్రిక్స్ టూ థౌసండ్ సమ్మిట్ అని ఎక్కడ జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ బ్రిక్స్ టూ థౌసండ్ నైన్టీన్ యొక్క సమ్మిట్ అనే బ్రెజిల్లో జరిగింది అండ్ అదేవిధంగా మజులీ ద్వీపం అనేది ఏ నదిలో ఉంది సో మజులీ ద్వీపం ఈ యొక్క రెండు నది ఈ విధంగా పాయలుగా విభజించి మళ్ళీ ఈ విధంగా మళ్ళీ కలుస్తుంది దాన్ని మనం ఈ యొక్క ద్వీపంగా కన్సిడర్లో తీసుకుంటాం ఇది నది ద్వీపం ఓకేనా ఫ్రెండ్స్ నది ద్వీపం అనేది బ్రహ్మపుత్ర నదిలో ఉండడం జరిగింది అండ్ అదేవిధంగా జీఎస్టీ ఎప్పటి నుంచి మన యొక్క భారతదేశంలో ఇంప్లిమెంట్ అయింది సో ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ జూలై ఒకటి రెండు వేల పదిహేడు నుంచి అయితే ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది ప్రపంచ సుస్థిరాభివృద్ధి శిఖరాగ్ర సమావేశం రెండు వేల పంతొమ్మిదిలో డాష్లో జరిగింది సో ఇక్కడ జరిగింది ఫ్రెండ్స్ న్యూఢిల్లీలో జరిగింది సో టూ థౌసండ్ నైన్టీన్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ అదేవిధంగా ఇంటర్నెట్ వాడకానికి కావాల్సినటువంటి డేటా ఏంటిది నెంబర్ వన్ వచ్చేసి బ్రౌజర్ నెంబర్ టూ వచ్చేసి సెర్చ్ ఇంజన్ అట్లా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అత్యంత ముఖ్యమైనది మాత్రం ఐపీ అడ్రస్ ఐపీ అడ్రస్ బేస్ మనకు స్టార్టింగ్ అవుతుంది తర్వాత మనం గూగుల్లోకి వెళ్ళిపోయి మనకు కాల్చినటువంటి డేటాని సెర్చ్ చేస్తాం ఐడెంటిఫై అయితే అవ్వడం జరుగుతుంది నైన్టీన్ సిక్స్టీ టూ భారత సైనా యుద్ధంలో రాజీనామా చేసినటువంటి మంత్రి ఎవరు సో నైన్టీన్ సిక్స్టీ టూలో జరిగినటువంటి భారత్ సైనా యుద్ధంలో భాగంగా రాజీనామా చేసినటువంటి మంత్రి వికే కృష్ణ మీనన్ అండ్ అదేవిధంగా రైల్వే ఆందోళన యొక్క లీడర్ లేదా రైల్వే ఆందోళన యొక్క నాయకుడు ఎవరు సో రైల్వే ఆందోళన యొక్క నాయకుడు జార్జ్ ఫెర్నాండెస్ అండ్ అదేవిధంగా ఎలిఫెంటా గుహాలు ఒకనా ఫ్రెండ్స్ ఎలిఫెంటా గుహలకు దగ్గరగా ఉన్నటువంటి ద్వీపాలు ఏంటి ఏ ద్వీపాలు ఫ్రెండ్స్ గరిపురి ద్వీపాలు సో ఇక ద్వీపాలు కూడా ఇంపార్టెంట్ మనకి ఒక గుహల పాయింట్ ఆఫ్ వ్యూలో ద్వీపాలు నడుతున్నాడు అంటే మన క్వశ్చన్ అనేది కాంప్లికేషన్ చేస్తుంది అని అర్థం అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ మనీలాలో ఉంది దట్ మీన్స్ ఫిలిప్పైన్స్ అండ్ అదేవిధంగా ఎల్లోూర గుహలు ఏ కొండల్లో ఉన్నాయి ఓకేనా ఎల్లోర గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే చెప్పొచ్చు కానీ ఏ కొండల్లో ఉన్నాయంటే చంద్రగిరి కొండల్లో ఉండడం జరిగింది అండ్ అదేవిధంగా మణిపూర్ యొక్క ఫేమస్ ఫెస్టివల్ లేదా దాని యొక్క మెయిన్ ఫెస్టివల్ ఏంటి ఫ్రెండ్స్ ఇయోషాంగ్ లేదా మణిపూర్ యొక్క ఏదైనా ఒక ఫెస్టివల్ ఇచ్చి ఉండొచ్చు సో ఆ యొక్క రిలేటెడ్ డేటా కాకపోతే మన క్వశ్చన్ అనేది కూడా ఇది క్లారిటీగా లేదు అండ్ అదేవిధంగా గరీబీ హటావో నినాదాన్ని ఇచ్చింది ఎవరు సో గరీబీ హటావో అని నినాదాన్ని ఇచ్చింది ఇందిరాగాంధీ అండ్ అదేవిధంగా ఎలెవెన్ బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరిగింది సో ఎలెవెన్ బ్రిక్స్ సమావేశం బ్రెజిల్లో జరిగింది అండ్ అదేవిధంగా డక్కన్ పీఠభూమి ఓకేనా ఫ్రెండ్స్ డక్కన్ పీఠభూమిలోని ప్రధాన మృతికే ఏంటి ఓకేనా డక్కన్ పీఠభూమిలో ప్రధాన మృతికి వచ్చేసి నల్లరేగడి నేల అండ్ అదేవిధంగా టూ థౌజండ్ నైన్టీన్లో ప్రపంచ పోటీ సూచిలోకైనా ఫ్రెండ్స్ వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ప్రజెంట్ మనకు ఫార్టీ త్రీ అయితే ఉండడం జరిగింది అయితే అప్డేట్ అయితే అయింది అండ్ అదేవిధంగా ఏక కణ జీవి రెండు కణాలుగా లేకపోతే బహుకణ జీవిగా మారడాన్ని ఏమంటారంటే బైన ఫ్యూజన్ అయితే అనడం జరుగుతుంది సో ప్రోటోజోవా ఆ యొక్క జీవులలో ఇది మొత్తం కూడా ఈ విధంగా సపరేట్గా అయిపోవడం జరుగుతుంది మళ్ళీ ఇది రెండు భాగాలుగా అయిపోతుంది ఈ విధంగా వాటి యొక్క జాతిని అభివృద్ధి చేసుకుంటుంది అండ్ అదేవిధంగా భారతదేశంలో రైల్వే ఎప్పుడు స్టార్ట్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ భారతదేశంలో రైల్వే ఏప్రిల్ సిక్స్టీన్ ఎయిటీన్ నైన్టీ త్రీలో స్టార్ట్ అయింది అండ్ అదేవిధంగా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రయాణించింది ఎంతమందితో ప్రయాణించింది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించింది అని అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ డేటా చూడండి అండ్ అదేవిధంగా శీతల ఎడారి సో శీతల ఎడారి ఉంది ఫ్రెండ్స్ అంటార్కికా అండ్ అదేవిధంగా ఈ కోస్ట్ ఫిఫ్టీన్ అయినట్లయితే హెచ్సిఎఫ్ ఈ కోస్ట్ టూ ట్వంటీ ఫైవ్ అయినట్లయితే దాంట్లో ఒక సంఖ్య ఫార్టీ ఫైవ్ అయినట్లయితే రెండో సంఖ్య ఏంటిది అని అయితే క్వశ్చన్ అయితే రావడం జరిగింది సో ఆటోమేటిక్గా పదిహేను ఒకటిలా పదిహేను మూడులా మూడు ఏంటి చేసి మనకు ఆన్సర్ అనేది వస్తుంది అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏదో గురించి అయితే క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట సో కేశనాలికయత అంటే ఏంటంటే కింద ఉన్నటువంటి ద్రవాన్ని పైకి పంపించడం నూనె నాకు తీసుకున్నది దానిపై ఉన్నటువంటి ఒత్తి ద్వారా నూనె అనేది దీపం దగ్గరికి రావడం ఈ కింద ఉన్నటువంటిది మంట దగ్గర రావడం అండ్ అదేవిధంగా చెట్లలో వేర్ల నుంచి ఆకుల వద్దకు ద్రవ ప్రసరణ లేదా ద్రవ బిసరణ జరగడం అనేది కారణం కేషన్ ఆకీయత సో ఈ విధంగా మనకైతే డేటా అయితే అందుబాటులో ఉండడం జరిగింది సో దీనికంటే ఇంకేమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కనుక మీకు ఐడియా ఉంటే మాత్రం ప్లీజ్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా హైలీ యూటిలైజ్ అవుతుంది అండ్ అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీకు అప్డేట్ అని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అయితే మనకి అప్డేట్స్ అయినా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డేటా డేటాను చెక్ చేసుకోండి మంచిగా ప్రిపేర్ అవ్వండి అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరఫున స్మార్ట్ స్టడీ మీటర్లను అందించడం జరుగుతుంది కదా సో ఆ యొక్క డేటాను కూడా గ్యాదర్ చేయండి వీడియో డిస్క్రిప్షన్లో మీకు డేటా అనేది అందుబాటులో ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనం కొండగలుగుతాం అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్